క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను గోడవల్లి చుట్టుకుంట తాడిగడప క్రీస్తు సంఘముల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వారి యొక్క ప్రోద్బలంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని బట్టి వారికి రావాల్సినటువంటి దీవెనలు తండ్రి అయినటువంటి దేవుడు వారికి సమృద్ధిగా దయచేయాలని మొదటగా కోరుతూ మిమ్మల్ని బట్టి వారికి మేం నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను గత వారం మనము రాసిన పత్రిక ధ్యానాన్ని మనం ప్రారంభించాం రెండు వారాలు మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు మూడో ఎపిసోడ్ మనం కొనసాగించుకుంటూ ఉన్నాం గలతీలకు రాసిన పత్రిక ఒకసారి మనము ఈ పత్రికను గురించి మరలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది క్రీస్తు శాఖము యాభై మూడు యాభై ఆరు సంవత్సరాల మధ్యన అపోసులైన పౌలు గారి చేత రాయబడింది అన్యులైన క్రైస్తవులను యూదులు భ్రమపరిచి భిన్నమైన సువార్త ప్రకటించి కలవరపెడితే పెడితే అపోసులైనటువంటి పౌలు గారు తను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమోనని బాధపడుతూ ఏడుస్తూ వారిని విశ్వాసంలో చేయటం కొరకు ఈ పత్రిక పౌలుగారు గారు రాయటం అనేది జరిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం పత్రికలో ఒకటో అధ్యాయం నుంచి మూడో అధ్యాయం వరకు కృపా సువార్తను గురించి పావు గారు మాట్లాడటం అనేది జరిగింది తరువాత కృపా సువార్త యొక్క వివరణ కృపాసువార్త శ్రోతలకు ఆపాదించటం మూడు ఐదు వరకు ఏమో కృపాసువార్త యొక్క వివరణ ఆయన ఇవ్వటం జరిగింది ఐదు నుంచి ఆరు వరకు దానిని వారికి ఆపాదించటం అనేది జరిగిందనమాట ఈరోజు మనం రెండో అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తున్నాం రెండో అధ్యాయంలో పౌలు గారు తన అపోస్తులత్వమును తన యొక్క పూర్వపు స్థితిని అలాగే ఆయన ప్రస్తుతము ప్రభునందు పడుతున్నటువంటి ప్రయాస ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి విధానము వాటిని గురించి ఆయన మాట్లాడాడు దాన్ని కొనసాగింపుగా రెండో అధ్యాయము కొనసాగింది ఒకటో వచ్చిన నుంచి మనం చదువుకుందాం అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని బర్ణబాతో కూడా యర్షలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శనం ప్రకారమే వెళుతుని మరియు నా ప్రయాసం వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషధ పరిచితిని పావులు గారు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అంటే ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎరుషులేము తీతును వెంటబెట్టుకుని బర్ణబాత కూడా వెళ్ళినటువంటి విషయాన్ని ఆయన పంచుకుంటున్నాడు ఎందుకు అప్పుడైనా సరే ఆయన అరుషలో వెళ్ళవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే దేవదర్శనం ప్రకారం వెళ్ళాడు అయితే అన్యజనుల్లో ఈయన సువార్త ప్రకటన చేస్తున్నాడు ఆయన ప్రకటించిన సువార్త వ్యర్థమైపోయిందేమో వ్యర్థమైపోవునేమో అనేటువంటి భయంతో దేవుని చేత ఎన్నిక ప్రత్యేకంగా ఎన్నిక చేయబడినటువంటి అపోస్తుల యద్దకు ఎర్షలేంలో ఉన్నటువంటి సంఘం యద్దకు ఆయన ప్రయాణం వెళ్ళటం అనేది జరిగింది వెళ్ళి వాళ్ళకి ఆయన బోధించేటువంటి బోధ మొత్తము వారికి విషదపరచడం అనేది జరిగింది ఆయనతో పాటు తీతు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వెంట పెట్టుకుని ఆయన వెళ్ళాడు తీతు గ్రీసు దేశస్థుడు అయితే గ్రీసు అయినప్పటికీ ఆయన సున్నతి పొందాలనేటువంటి బలవంతము పెట్టబడలేదు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అక్కడ తెలియజేయబడింది కాబట్టి అపోసులు అలాగూ సున్నతి పొందాలనేటువంటి బోధ చేయట్లేదు చేయలేదు కానీ యోధి నుండి కొందరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శిష్యులను కలవరపరిచారు మనం సున్నతి పొందాలి ఉదాహరణకు అంత్యోకాయలో ఉన్నటువంటి సంఘంలోనికి కొందరు యోధా నుండి వచ్చి మనము మోసే నియమించిన ఆచారం పాటించితేనే కానీ సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేమని చెప్పి వారిని కలవరపరచడం అనేది జరిగింది అప్పూసుల కార్యాలు పదిహేనవ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం అప్పుడు కూడా పౌల్ గారు వారితో విశేష వాదము తర్కము జరిగిన పిమ్మట యర్షలేములోకి వెళ్ళి ఈ విషయము తేల్చుకుందామని చెప్పేసి యర్షలేముకి ప్రయాణమై వెళ్ళటం అనేది జరిగిందనమాట వాస్తవంగా క్రైస్తవులకు ధర్మశాస్త్ర సంబంధమైన ఏ క్రియకు ఎలాంటి పొత్తు ఎలాంటి సంబంధము ఉండదు అయితే యూదులు కొందరు క్రైస్తవులైనటువంటి వారిని కలవరు పెట్టారు మీరు సున్నతి పొందాలి మోసే నియమించినటువంటి ఆచారాలు కూడా పాటించాలి అప్పుడే మీరు దేవుని యొక్క దయ పొందుతారు నీతిమంతులు అవుతారు అని చెప్పేసి వాళ్ళు భిన్నమైన సువార్త బోధించారు అది భిన్నమైన సువార్త అని చెప్పేసి పౌల్ గారు చాలా స్పష్టంగా వివరించటము అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్లో పౌలు గారు ఎరుషలో మిలడం అనేది జరిగింది తీతును వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆయన గ్రీసు దేశస్థుడైనా అతను సున్నతి పొందాలనేటువంటి ఆ యొక్క బలవంతం ఆయన చేయబడలేదు వాళ్ళు అలాంటిది ఏమీ తన మీద వృద్ధలేదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు ఈ యోధాయ్ నుంచి వచ్చినటువంటి వారు వాళ్ళే ఈ యొక్క గలతీలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని అనవసరంగా కలవరు పెట్టారు కానీ సున్నతికిను అన్యులకి ఎలాంటి సంబంధము ఉండదు అనేటువంటి విషయము దాని వలన గ్రహింపైనట్లుగా ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది నాలుగో వచనం చదువుకుందాం మనలను దాసులుగా చేసుకునవలనని క్రీస్తు క్రీస్తుయసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది అన్యులు సున్నతి పొందాలని కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలలో పాలు పంపులు పొందాలనేటువంటిది కానీ ప్రకటించబడింది అని అంటే అది ఎవరి వలన ప్రకటించబడింది అని అంటే దొంగతనముగా ప్రవేశించినటువంటి కపట సహోదరుల వలన అలాగే కలిగింది కానీ దేవుడు ఎన్నిక చేసుకున్న దైవజనుల వలన ఆ బోధ ప్రచురించబడలేదు కాబట్టి వారు కపట సహోదరులు వారు ప్రవేశించింది దేనికి ఏంటంటే మన యొక్క స్వాతంత్రాన్ని దొంగిలించాలని మనలను దాసులుగా చేసుకోవాలని అని చెప్పేసి పౌల్ గారు తెలియజేస్తున్నాడు క్రీస్తు ప్రభు వారు మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు అయితే వారు మిమ్ములను దాసులుగా చేసుకోవాలని చెప్పేసి వచ్చారు వారు ప్రభు నిమిత్తం రాలేదు మీ స్వాతంత్రమును వారు దొంగిలించడానికి వచ్చారు మీరు ఆలోచించేయండి అని చెప్పేసి గల్తీలో ఉన్నటువంటి క్రైస్తవులతో ఆయన మాట్లాడటం అనేది జరిగింది తర్వాత మనం ఐదో వచ్చిన చూసినట్లయితే సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు మేము ఒప్పుకోలేదు వారిని మరి మీరు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు నాకు ఆశ్చర్యం వేసింది భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు తిరిగారు మేమైతే ఒక్క క్షణం కూడా వారిని ఒప్పుకోలేదు మేము ఎందుకు వారిని ఒప్పుకోలేదు అని అనంటే సువార్థ సత్యము మీ మధ్యన నిలుచునట్లుగా దుర్బోధకులను ఎప్పుడు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకూడదు వ్యక్తులుగా గౌరవించవచ్చు మానవరీత్యా వారికి మర్యాద ఆత్మ సంబంధమైన విషయంలో సువార్త విషయంలో సత్యాన్ని నిలబెట్టే విషయంలో సత్యం కొరకు మనం నిలబడే పరిస్థితిలో ఏ దుర్బోధను ఏ దుర్బోధకుడిను మనము దుర్బోధకుడిని అంగీకరించడం అనేది ఆత్మీయంగా అది చాలా ప్రమాదం కాబట్టి బోధను జాగ్రత్తగా వినాలి పరిశోధించాలి పరిశీలన చేయాలి పరిశీలన చేసిన తర్వాత అది మనకి మేలు చేస్తుంది అనుకుంటే అంగీకరించాలి లేఖనంలోకి అనుకూలంగా ఉంది అనుకుంటే అంగీకరించాలి అది సత్యమైతే దానికి లోబడాలి వారిని మనం గౌరవించాలి వారి యొక్క బోధన మనం స్వీకరించాలి అలా కాని పక్షంలో ఒక్క క్షణము కూడా వారికి లోబడాల్సిన అవసరం కానీ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కానీ ఉండదు అనేటువంటి సత్యాన్ని సందర్భంగా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పౌల్ గారు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకోలేదు మరలా చెప్తున్నాడు ఆయన ఎన్నికైనటువంటి వారు ఎవరు అనంటే అపోస్తులని ఆయనే సంబోధించాడు వారి దగ్గర నేను నేర్చుకోలేదు ఏసు క్రీస్తు బయలుపరచడం వలన నేను నేర్చుకున్నాను దానిని మీకు తెలియజేశాను దానికి ఇంకా తిరిగి ఏముంటుంది దానికి ఎదురు ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉంది నాకే లేదని చెప్పాను పరలోప నుండి వచ్చిన ఒక దూతకు కూడా అవకాశం లేదని చెప్పాను మరి ఎవరో వచ్చి చెబితే మీరు ఎలా విన్నారు మీరు ఎలా అంగీకరించారు వారిని ఎలా ఒప్పుకున్నారు నేనైతే ఒక గడియ కూడా ఒప్పుకోను నేను ఎన్నికైన వారి దగ్గర నేర్చుకోలేదు డైరెక్ట్గా ఏ సుప్రభు ద్వారా నేను నేర్చుకున్నాను కాబట్టి నేను నేర్చుకున్నటువంటిది ఎదురు లేనటువంటి సందేశం తిరుగులేనటువంటి సందేశం మార్పు లేనటువంటి సందేశం మార్పులేని సందేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను మీకు ప్రకటించాను మీరు స్వీకరించారు కానీ మరలా దురదృష్టకరమైన పరిస్థితి దొంగతనముగా ప్రవేశించినటువంటి ఆ కపట సహోదరుల యొక్క వాక్యమును మీరు విని మరలా భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయారు ఇది నాకు చాలా బాధ కలిగించేటువంటి విషయము ఇది మీకు చాలా ప్రమాదము అనేటువంటి విషయాన్ని ఆయన వారితో మాట్లాడటం అనేది జరిగిందనమాట వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశించలేదు ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశం చేయలేదు వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఈరోజున గొప్పవాళ్ళు అని చెప్పి మనుషులు వారి యొక్క బోధలకు ఆకర్షితులు అవుతున్నారు అలాగే ముఖము చూస్తున్నారు నరుని ముఖము చూస్తున్నారు ఆయన ఆకర్షణగా ఉంటే అందంగా ఉంటే చక్కగా మాట్లాడితే హుందాగా ఉంటే బాగా చదువుకున్నాడు అనుకుంటే గొప్పవాడు అనుకుంటే ఈ యొక్క ముఖము చూసి లక్ష్య పెడుతున్నారు ప్రస్తుతం అయితే దేవుడు నరుని ముఖము చూడడు ఫుట్ నోట్లో అదే మాట ఉంది నరుని వేషము చూడడు మనం ఏం చూడాలి దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టు బోధిస్తున్నాడా లేదా అనేది చూసుకోవాలి అది మీకు మేలు చేస్తుంది నా రూపము లేకపోతే నా హోదా లేక నా గొప్పతనము అది ఏం మేలు చేయదు నేను చెప్పే బోధ లేఖనానుసారంగా ఉంటే దాన్ని మీరు స్వీకరిస్తే మేలు పొందుతారు నేను చేసేటువంటి బోధ లేఖన విరుద్ధమైందైతే దానిని గ్రహించకుండా మీరు వినినట్లయితే నాతో పాటు అవుతారు బోధకు ప్రాధాన్యత ఇవ్వాలి తెశలోనికలో పెరయాలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి అప్పసులైన పౌలు గారు అపోసుల కార్యాలు పదిహేడు అధ్యాయం పదకొండవ వచనంలో చెప్తాడు వీరు ఉన్న వారి కంటే ఘనులయ్యుండేరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయను చెప్పిన సంగతులు అలాగున్న వాళ్ళేవాని లేఖనములను వారు పరిశోధించిరి అని చెప్పేసి రాయబడింది వారు లేఖనములను పరిశోధించారు కానీ పౌలును శేలను పరిశోధించలేదు వారు ముఖాలు వాళ్ళు చూడలేదు వారు ఎవరో వాళ్ళకు అనవసరం వారు చేసే బోధ వాళ్ళకు అవసరం అది పరిశీలన చేసి వాళ్ళు తీసుకుంటారు అంగీకరిస్తారు అది సత్యమైతే వాళ్ళు స్వీకరిస్తారు అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండాలి అలాంటి ఆలోచన అలాంటి గ్రహింపు అలాంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉంటే కపట సహోదరుల వలన కలిగేటువంటి కలవరం పెట్టేటువంటి ఆ దుర్బోధను గుర్తించగలుగుతారు లేకపోతే కలవర పడతారు భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది అది ఆత్మీయంగా ప్రమాదం ఆత్మను నాశనము చేసుకుంటాం కాబట్టి చాలా సీరియస్గా విషయంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించుదాం తర్వాత మనం ఏడవచనం చూస్తే అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్థ పేతురికి ఎలాగ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు ఎన్నిక చేయబడినటువంటి వారు అపోస్సుళ్ళు ముఖ్యంగా స్తంభములుగా ఎంచబడినటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అక్కడ క్యాఫా యోహాను యాకోబు వారు పౌలు గారిని ఆయన బోధను ఆయన విశదపరిచినప్పుడు జాగ్రత్తగా గమనించి వారు ఏమి గుర్తించారు అని అంటే దేవుడు తనను అన్ని జనులకు బోధించడానికి ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం వాళ్ళు గుర్తించారు సున్నతి పొందని వారికి బోధించుటకై పౌలు గారికి సువార్త అప్పగించబడిందని చెప్పేసి వాళ్ళు చూసినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులు నౌటకు పేతున్నకు సామర్థ్యం కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులు నొకటకు నాకు సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు పావులు గారు తనేం బోధిస్తున్నాడో వారి మధ్యన వివరించాడు వారు బోధించేదానికిను ఈయన బోధించేదానికిను ఏమాత్రం వ్యత్యాసం లేదు సేమ్ టు సేమ్ ఉంది కాబట్టి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు వాళ్ళు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నటువంటి దేవుడే పౌలుని ఎన్నుకున్నాడు అనేటువంటి దాన్ని వాళ్ళు గ్రహించారు గ్రహించినప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమలో పాలివారం అనటకు సూచనగా నాకును బర్న్నబాకును కుడి చేతిని ఇచ్చిర్రీ వారు అంగీకరించారు మమ్ముల్ని ఎన్నుకున్నటువంటి దేవుడే పౌలును కూడా ఎన్నుకున్నాడు పౌలు బర్న్నబా కూడా మాకు వల్లనే దేవుని పని చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంగీకరించారు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో కొందరు ప్రబుద్ధులు బోధకులు పౌలు గారి బోధలు వారికి ఇబ్బందిగా ఉన్నప్పుడు పౌలు గారు కొన్ని సొంత మాటలు చెప్పాడండి వాటిలోంచి కొన్ని తీసివేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అన్ని ప్రబుద్ధులు కూడా లేకపోలేదు చాలా దురదృష్టకరమైన పరిస్థితి స్తంభములుగా ఎంచబడిన కేఫా యోహను యాకోబులను వారు పౌలు గారిని వారు అంగీకరించారు దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు గ్రహించారు వారు పరిశోధించిన తర్వాత వాళ్ళకి తెలిసినటువంటి విషయం కాబట్టి వారికి తమ కుడి చేతిని వారు ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం అయితే వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు ఏంటది అని అంటే మేము బేదలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మాత్రం వారు కోరి అన్నాడు పౌల్ గారు అలాగ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉన్నాను అనేటువంటి విషయం ఆయన తెలియజేశాడు మన బోధ దేవుని వలన కలిగిందే మేమేం బోధిస్తున్నామో మీరు కూడా అదే బోధిస్తున్నారు మన బోధలో ఎలాంటి తేడా లేదు కాబట్టి మీరు నేను కూడా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారమని వారు గుర్తించడం అనేది జరిగింది తర్వాత వేదనలు జ్ఞాపకం చేసుకోమని మాత్రమే నాకు చెప్పారు వాళ్ళు అన్నాడు ఆల్రెడీ నేను దాని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నానని చెప్పి చెప్పడం అనేది జరిగింది తర్వాత మనం పదకొండవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు రెండో అధ్యాయంలో రెండో పారాగ్రాఫ్ మొదటి పారాగ్రాఫ్ చూసాం మనం పదవ వచనం వరకు పదకొండు నుంచి చదువుకుని అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అయితే కేఫా అంత్యూక వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని యాకోబు ఏకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేండిను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయాను పేతురు గారు అపరాధిగా ఎంచబడ్డాడు అని చెప్పేసి నన్ను పౌల్ గారు స్పష్టంగా తెలియజేశాడు ఏమిటి ఆయన చేసిన అపరాధము నేను ఆయన్ని ఎదిరించాను మోహమాటానికి అవకాశం ఏమి లేదు ముఖస్థుతి చేయాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఆల్రెడీ వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు అని చెప్పేసి చెప్పిన మాట మనం చదువుకున్నాం సత్యానికి సంబంధించిన విషయంలో పొరపాటు జరిగితే వారు ఎంతటి వారైనా సరే పౌలు గారు లక్ష్య పెట్టినటువంటి స్వభావం ఆయనకుంది అదే స్వభావం నేడు దావజనులు అనబడే వాళ్ళకి కావాలి దేవుని సేవ చేసే వాళ్ళకి కావాలి వారు ఎంతటి వారైనా మనం లక్ష్యం చేయాల్సినటువంటి అవసరం లేదు సత్యానికి భిన్నంగా ఉన్నారు చెబితే సరి చేసుకుంటారు సరి చేసుకోకపోతే నశించిపోతారు చెప్పకపోవడం మన పొరపాటు మనకి తెలిసి మనం ఖండించకపోవటము ఎదిరించకపోవటము అది ఒక స్వార్థికుడుగా ఒక ఒక సావుకుడుగా అది సరైనటువంటి విధానం కాదు దుర్బోధను సంపూర్ణమైన అధికారంతో ఖండించము అని తీతుకి పౌల్ గారు ఆయన రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో చివరి భాగంలో ఆయన తెలియజేశాడు పద్నాలుగు వచ్చిన అంటాడు దుర్బోధను సంపూర్ణమైన అధికారంతో ఖండించాలి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సంగతి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము పావులు గారు తిమోతితో చెప్తాడు ఈ మాట రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి చెప్పనివ్వాలి ఒక ఆత్మ సంబంధమైన జ్ఞానము దానికి సంబంధించినటువంటి భయము భక్తి కలిగినటువంటి ఒక సువార్థికుడు బుద్ధి చెప్పాలి ఖండించాలి గద్దించాలి ఒక విశ్వాసి లోబడాలి చెప్పనివ్వాలి బోధకుడైనా చెప్పనివ్వాలి విశ్వాస అయినా చెప్పనివ్వాలి మనం ఎప్పుడైనా చెప్పనివ్వగలిగే పరిస్థితిలో ఉంటే అది మనకు మేలు చెప్పనీయకుండా ఉన్నాం అనుకోండి చెప్తే కష్టం పెట్టుకున్నాం అనుకోండి చెబితే తిరగబడే పరిస్థితిలో ఉన్నాం అనుకోండి మన ఆత్మీయంగా చాలా నష్టపోతాం ఎవరైనా ప్రేమతో ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు ఆ విన ఆయనకి ఇంకెందుకు లేదు చెప్పటం ఆయన వినడు కదా వినే స్వభావం ఆయనకి లేదు కదా అని చెప్పేసి వదిలిపెట్టేస్తాడు అంతకంతకు పతనమైపోవటము ఆత్మీయంగా పాడైపోవటం నశించిపోవటం నరకానికి లోనవటం అనేది జరుగుతుంది కాబట్టి ఆత్మీయంగా మనల్ని ఎవరన్నా మనల్ని ఎదిరించినప్పుడు వారికి ఆ యొక్క సేవా సంబంధమైనటువంటి విషయాల్లో భౌతిక సంబంధమైన వివాదాలు ఏమీ లేవు భౌతికంగా ఒకరి మీద ఒకరు ఎదురు దాడి వాళ్ళు ఏం చేసుకోలేదు కానీ సువార్త సత్యము సరుపున ఆయన నిలబడకపోవటం ఆయన చూసినప్పుడు ఆయన ముఖాముఖిగా ఆయన్ని ఎదిరించటము ఖండించటం అనేది జరిగింది అనేటువంటి విషయం అక్కడ తెలియజేయబడింది ఆయన చేసినటువంటి అపరాధము అన్యజనులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అదే సమయంలో యాకోబు దగ్గర నుంచి కొందరు వ్యక్తులు వచ్చారంట వాళ్ళు చూసినప్పుడు వెంటనే వేరే అయిపోయాడు నేను అన్యజనులతో కలిసి భోజనం చేయట్లేదు అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు అన్యజనులతో కలిసి భోజనం చేయటం ఏమన్నా నేరమా ఒకప్పుడు నేరమే వాళ్ళకి క్రీస్తు ప్రభువారు వారు శిలువు మరణం పొంది శిలువలో ధర్మశాస్త్రమును మేగులతో కొట్టివేసి అన్యజనులకిను యూదులకి అడ్డుగా ఉన్నటువంటి రుణముగాను ఉన్నటువంటి ఆ పత్రాన్ని ముందు వారు అన్నిలతో సాంగత్యం చేయరు కనీసం మంచినీళ్ళు కూడా తాగరు భోజనం చేయటం అంటే ఇంకా జరిగే పనే కాదు అలాంటిది నిబంధన మారింది ఇప్పుడు క్రైస్తవులు ఈదులను క్రైస్తవులు సమానమయ్యారు యేసుప్రభ వారు ఇద్దరిని ఏకపురుషునిగా చేశాడు యూదులతో పాటు ఇప్పుడు అన్నిలు కూడా సమానమైన వారసులు ఇది క్రొత్త నిబంధన నియమము దేనిని విస్మరించి ఈ సత్యం తరపున ఆయన నిలబడకుండా భయపడి ఆయన ఏం చేశాడంటే వేరైపోయాడు ఇది సిద్ధాంతపరమైన భయంకరమైన అపరాధం అపరాధిగా ఆయన ఎంచబడ్డాడు అందుకు నేను ఆయన్ని ముఖాముఖిగా ఎదిరించాను అని చెప్పేసి అని అంటున్నాడు అది ఎలాంటి పొరపాటో పద్నాలుగు వచ్చినలో మాట్లాడుతున్నాడు వారు సువార్త సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవటం నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడు వయూ యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపు ఎందుకు బలవంతం చేస్తున్నావు అన్యజనులు యూదుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఎందుకుంది మనమే అన్యులతో కలిసి క్రొత్త నిబంధన నియమం ప్రకారము దేవుని సేవ చేయాలి వారితో సహవాసం చేయాలి వారిని యోధా మతంలోకి నడిపించడం కాదు మనం చేయాల్సిన పని మనం వారిని కలుపుకుని క్రైస్తవులంగా జీవించాల్సి ఉంది అలాంటిది నీవు అన్యులను యూదుల వలె ప్రవర్తించవాలని చెప్పేసి ఎందుకు బలవంతం చేస్తున్నావని పౌలు గారు ప్రశ్నించాడు సువార్త సత్యము చొప్పున నువ్వు క్రమంగా నడుచుకుంటలేదు కొందరు ఆయనతో పాటు యూదులు అలాగే మోసపోయారంట అలాగే వారితో బర్ణబాత కూడా ఉండి మోసపోయాడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది తక్కని యూధులను అతనితో కలిసి మాయ వేషం వేసుకుని కనుక బర్ణబ కూడా వారి వేషధారణం చేత మోసపోయాను హెచ్చరిక పుత్రుడు సత్యం తరపున పోరాడేటువంటి యోధుడు ఆయన తన యొక్క ఆస్తిని దేవుని సేవ కొరకు ఇచ్చినటువంటి యథార్థవంతుడు సత్పురుషుడు అని చెప్పేసి రాయబడింది ఆయన గురించి స్తంభం గాయించబడినటువంటి క్యాఫ బర్ణబ ఈ యొక్క సంబంధమైనటువంటి యోధులు గొప్ప వ్యక్తులు మోసపోయారు అపవాది ఎవరినైనా మోసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం కేవలం వినివారు మాత్రమే అంటే మనల్ని మనం మోసం చేసుకుంటామని యాకూబ్ గారు ఒకటి ఇరవై రెండులో తెలియజేశాడు విని దాని ప్రకారం జీవించాలి పేతురు గారికి అన్యులతో సహవాసం చేయాలని అన్యులకి యూదులకి భేదం లేదని క్రీస్తు చేసినందు గ్రీసు దేశుడని యూదుడని భేదం లేదనే సంగతి తెలియదేం కాదు ఆయన వినకుండా ఏమి లేడు అప్పటికే ఆయన ఆల్రెడీ బోధించున్నాడు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలందరికీ దూరస్తులందరికీ అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు ప్రభు అయిన పేరట తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని అపోసుల కార్యాలు రెండో అధ్యాయంలో ఆయన ప్రకటన చేయడం అనేది జరిగింది పదో అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా గ్రహించాను అని చెప్పేసి అన్యుడైన కొన్నేళ్లు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు అక్కడ కూడా ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అన్యులకిను యూదులకి తేడా ఏమీ లేదని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు దేవదర్శనం వలన ఆయన తెలుసుకుంటూ బోధిస్తూ వచ్చాడు కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి ఆయన మర్చిపోతున్నాడో ఏమో తెలియదు కానీ ఆ యొక్క ఫీలింగ్ కొనసాగుతూ ఉన్నటువంటి సమయం అది తర్వాత క్రమపరుచుకున్నారు తర్వాత అలాంటి అపరాధములు ఏమి చేయకుండా వారు చక్కగా సత్యవాక్యాన్ని సర్వలోకానికి అందించారు కానీ ప్రారంభంలో కేఫాను బర్నబా కూడా ఆ అపరాధంలో చిక్కుకున్నారు వాళ్ళు స్వార్థ సత్యం చొప్పున క్రమంగా నడుచుకునిపోవటం నేను చూసినప్పుడు వారిని నేను గద్దించాను వారిని ఖండించాను అని చెప్పేసి అప్పోసులనే పాలు గారు చాలా స్పష్టంగా ఆ విషయాలు తెలియజేయటం అనేది జరిగింది దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు